ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. గన్నవరంలోని ఆయన నివాసం వద్దే పోలీసులు వంశీని అరెస్ట్ చేసినట్లుగా తెలిసింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వరకు వల్లభనేని వంశీ వాహనాన్ని పోలీసులు ఫాలో అయ్యారు. ఇంటి సమీపంలో వంశీని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఆఫీస్ కార్యాలయంపై దాడి కేసులో వంశీని A71 నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఇక కేసు విచారణలో భాగంగా పోలీసులకు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు వంశీని అరెస్ట్ చేశారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కొరస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది పోలీసులు, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇటు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కొద్దిసేపటి క్రితం ఆయన నివాసం సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే హైదరాబాద్ నుంచి ఇటు గన్నవరం తన నివాసానికి వస్తున్నాయని సమాచారం అందుకున్నటువంటి పోలీసులు పక్క సమాచారంతో ఆయన కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే 2022లో అటు గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసి అత్యంత దారుణంగా అక్కడ ఉండేటువంటి కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసి ఆ టీడీపీ కార్యాలయాన్ని మొత్తం ధ్వంసం చేసి నిప్పుపెట్టినటువంటి నేపథ్యంలో అదే కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్ట్ చేశారు. అయితే A71 లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడు పోలీసు తరలించారు. అయితే ఈ రోజు సాయంత్రం రాత్రికే ఆయన్ని కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 18 మంది రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన కూడా రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే వంశీ అనుచరులు అటు ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించి ముందస్తు బెయిల్ ఇవ్వాలన్నట్లుగా కూడా పిటిషన్ వేసినట్లుగా కూడా తెలుస్తుంది. పిటిషన్ వేయడానికి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి వల్లభనేని వంశీ అరెస్ట్ తోటి వైసీపీ నేతల్లో మాత్రం కలవరం మొదలైంది. ఇంకా ఏదైతే సుమారు 80 మంది వరకు కూడా ఈ యొక్క దాడిలో పాల్గొన్నారని ఆ పోలీసులు గుర్తించిన వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. అయితే వల్లభనేని వంశీ గత కొంతకాలం నుంచి కూడా హైదరాబాద్ లో ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేసి ఆయన అయితే ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం ఆ పోలీస్ స్టేషన్ లో ఆయనకు ఈ యొక్క కేసు సంబంధించి ఆయన్ని మరికొద్దిసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి అక్కడ నుండి కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. యామిని రైట్ ఎడ్కొండలు, థ్యాంక్ యూ.